భారత దేశపు భద్రతా బలగాలు మనకింతో గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు. వివిధ ఆపత్కాలల్లో వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అర్జున్ MK-1A యుద్ధ ట్యాంకును ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేసిన అనంతరం మాట్లాడిన ప్రధాని ఫిబ్రవరి 14వ తేదీని ఏ భారతీయుడు మర్చిపోడన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున పుల్వామాలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారని ప్రధాని గుర్తు చేశారు. Indian can forget this day. 2 years ago, the Pulwama attack happened. We pay homage to all the martyrs we lost in that attack. We are proud of our security forces. Their bravery will continue to inspire generations.